కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరు పట్టణంలోని మంత్రాలయం రోడ్డులో వేసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ నిర్మాణం కొరకు దాతల నుండి ఆలయ నిర్మాణ ధర్మకర్త గోపాల్ విరాళాలను అందించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ధర్మకర్త ఆవుల గోపాల్ తన ఆస్తిని అమ్మి అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణానికి పూనుకున్నారని, సుమారుగా ఇప్పటికే 1,20,00,000 పైగా ఖర్చు చేశారని అన్నారు. ఇక నుండి విరాళాలు సేకరించవలసిన అవసరం ఏర్పడిందని, ఇప్పటికే ఆలయ నిర్మాణం పైకప్పు వరకు చేరుకుందని, 20,00,000 వరకు విరాళాలను సేకరించామని సభ్యులు తెలిపారు. ఇదే నేపథ్యంలో ఆలయ నిర్మాణకర్త ఆవుల గోపాల్ మాట్లాడుతూ దాతలు విరాళాలు అందించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా దాతలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా వంతు నా వరకు సాయం చేసినాను దేవునికి, నా ఆస్తి అమ్మి కానీ ఖర్చు పెట్టినాను. ఇంకా ఇప్పుడు ప్రజలందరూ ముందుకొచ్చి సహకరించాలని తమ వంతు సాయం చేసి భగవంతునికి విరాళాలు ఇచ్చి, శిఖరం ఉంది, కొంచెం టాప్ వర్క్ ఉంది, చుట్టూ కాంపౌండ్ ఉంది, తమ వంతు అందరూ వచ్చి భక్తులు కానీ ప్రజలు అందరూ వచ్చి కానీ సహకరించాలని కోరుతున్నాను. శ్రీ అనంత పద్మనాభ ఎమ్మినూరు మండలం ఎమ్మినూరు గ్రామంలో ఉండే జి గోపాల్ అనే వ్యక్తి తన ఆస్తులన్నీ అమ్ముకొని శ్రీ అనంత పద్మనాభ స్వామి గారి గుడి నిర్మాణానికి పూనుకున్నారు. ఇప్పటిదాకా ఆయన చేసినవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు ఉండేది ఒక ఎత్తు. కావున అనంత పద్మ